అప్పుడు నెమ్మదిగా లేచారు ఇంక మసలు కవి ఆడవాళ్ళు అని అడిగారు ఏమిటి విశేషం అని. ఆ ఊళ్ళో ఉండే భాగవతోత్తములు కూడా ఉంటారు కదా, ఆడవారి తిరునాహరిలో ఉండే భాగవతోత్తములు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆ చుట్టూ నిలబడి ఎలా ఉంది ఆడవార్ల దశ అంటే భరతుని దశరా అంటే భరతుడు రామచంద్రుని తలుచుకుని మూర్ఛపోతే శత్రుఘ్నం అనంతర స్థిత అంటారు కదా, ఆ శత్రుఘ్నుడు ఆ దగ్గర ఉన్నాడు. ఆయన ఏమైపోతాడో ఈ భరతుడు ఏమైపోతాడో అని చూసుకుంటూ కాపాడుకుంటూ అలా ఊళ్ళో వాళ్ళందరూ కాపాడుకుంటూ నమ్మాడవార్లని అలా ఉన్నారు. లేచారు, లేచి అందరి ముఖాల్లోనూ నైరాశ్యం అది చూశారు. ఏమిటేమైంది అని అడిగితే ఇలా మీరు ఉలూఖల బంధనాన్ని తలుచుకుని మూర్చిపోయారండి అంటే సరే ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనసు చిక్క పట్టుకొని రాస్తాననుకున్నారు. సరే సాగింది, మొదటి పదిలో మొదటి మూడో తిరువాయమడి అయిపోయింది, ఐదో పదిలో పదో తిరువాయమడి దాకా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళింది వ్యవహారం. వెళ్ళిన తర్వాత పరమాత్మ యొక్క అవతారములను దర్శింపజేసి పిరందవారు వళరుందవారు పెరియ పారదం కై చేయుదు ஐவர்க்கு திறங்கள் காட்டிட்டு செய்து போன மாயங்களும் பிறந்தவாரும் புட்டினட்டு பிரகாரமும் ஒக்கசாரி தலச்சுக்கேட்டே ஆழ்வார் ஆஹா பரமாத்மா சாமான்யா எவரைனா கொஞ்சம் வச்சே ஜன்ம மன சேதில் உந்தனுக்கோ ஏம் கோருக்கோம் மஞ்சி சம்பன்னுல இன்ட்ல புட்டாலி ஏமாட்டார் சில்வர் ஸ்பூனா సిల్వర్ స్పూన్ ఏం కర్మ గోల్డ్ స్పూన్ ఏం కనుక అలా పుట్టాలి అని కోరుకుంటారా ఎవరైనా? మంచి హడావిడి పండగ పాపం జరగాలని కోరుకుంటారా? ఈ పరమాత్మ అంతటి వాడు ఎలా అవతరించాడండి? పేరందవారు ఓ చెరసాలలో ఓ చీకటి గదిలో ఆ తల్లిదండ్రులకు కూడా స్వాతంత్ర్యం లేక అలాంటి సమయంలో పుట్టి మాకు అబ్బాయి పుట్టాడండి అని ఒకళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం లేనంత రహస్యంగా అర్ధరాత్రి పూట పుట్టి అసలే రంగు తక్కువ అర్ధరాత్రి ఆ అర్ధరాత్రి పూట పుట్టి ఆ పుట్టిన బిడ్డవాడికి ఈ ఫ్యాషన్స్ మరి అప్పటి నుంచి ఉన్నాయేమో. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏమిటంటే మా గోడలు పురుడు వస్తే మా ఇంట్లో ఎప్పుడు చిన్నపిల్లవాడికి పురుడు వస్తే వాడికి స్నానం చేయించేవారు పెద్దవాళ్ళు. ఆహా స్నానం చేయించడం ఆచారం ఇప్పుడు లేదుట, కనుక స్నానం చేయించారు. ఇప్పుడు ఆసుపత్రిలో జాయిన్ చేశారు అనుకోండి స్నానం చేయించడాలు ఉండవు. మరి ఈ సిస్టమ్ ఏంటో అప్పటి నుంచి ఉన్నట్టుంది. కృష్ణ భగవానుడు పుట్టాడండి, పుట్టిన బిడ్డడికి ఏమైనా స్నానం అయినా చేయించారా? ఏమీ లేదు, తట్ట మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోరు గురు తీసుకెళ్ళిపోయారు అర్ధరాత్రి అర్ధరాత్రి. ఓ పక్కన చూస్తే వానా, అటు చూస్తే ఏమునా గంభీరంగా ఆ అడదారిలో ఏడు స్వామి ఇది. కనుక పిరందవారం ఏమి పది మందికి చెప్పడానికైనా నోచుకోలేదు, చెప్పుకోవడానికైనా అతిరహస్యంగా పుట్టాల్సి వచ్చింది. భగవంతుడు అందడి వాడు పుడితే అసలు నువ్వు పుట్టడం ఏమిటయ్యా? అజాయమాన పుట్టుకలేని వాడివి నువ్వు, అలాంటి వాడివి పుట్టడమా? ఆ పుట్టడంలో కూడా మడ చెప్పుకుంటాడాయనా బహునిమే వ్యతీతాని జన్మ అని ఒకటా రెండా లెక్కలేనల్ని మార్లు పుట్టడమా? పోనీ ఆ పుట్టడానికి నువ్వేమైనా డేట్ ఫిక్స్ చేసుకుని పుడతావా? ఈ కాలం అమెరికాలో అమ్మాయిలాగా అమెరికాలో వాళ్ళు అయితే డేట్ ఫిక్స్ చేసుకుని కంటారండి పిల్లల్ని, అంతే కదా. మరి అలా ఏమైనా ఉందా? ఆహా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ఎక్కడ ధర్మానికి హాని కలిగితే అప్పుడు అలా పుట్టేయడమే, ఏమిటి ఆశ్చర్యం అని మూర్ఛపోయారు నమ్మడు. ఏమిటి పరమాత్మ, మేమేమో జన్మ వద్దు 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 అంట, నువ్వేమో జన్మల మీద జన్మలు ఎత్తేస్తావు. కనుక ఏమిటి ఆశ్చర్యం, ఎంత కృప ఎంత అనుగ్రహం. ఆయన పుట్టకపోతే మనం అక్కడికి వెళ్ళమని మనకి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? మనని తీసుకుని వెళ్ళడం కోసం వచ్చినవాడు కదండి ఆయన. అందుకోసమని ఒకడమా ఇద్దరమా? ఆయన వస్తే మాత్రం మనం ఒప్పుకుంటామేంటి? ఓ అవతారం ఎత్తి రమ్మనమంటే పెడతామా? మన కోసం ఎన్ని అవతారాలు ఎత్తాలు, ఎన్ని రూపాలు మార్చాలో అప్పటికేమైనా మన బుద్ధి శుద్ధి అయితే అప్పుడు పెడతాం. అందుకోసం ఇన్ని జన్మలు ఎత్తాలా పరమాత్మ అని మూర్చిపోయారు. మళ్ళా ఐదవ పదిలో పదవ తిరువాయి పిరందవారం ఎందు సరే మామూలే మూర్చిపోతే ఆరు నెలలకి తక్కువ మూర్చిపోరండి, కనుక ఆరు మాసాలు మూర్చారు.